కర్నూల్ జిల్లా బనగనపల్లి పట్టణంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పట్టాల స్థలాలను మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు పేదలకు నివాస యోగ్యమైన స్థలాలు కాకుండా పనికి మాలిన స్థలాలను పేదలకు కట్టబెట్టాలని చూస్తున్నారని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఆర్బీసీ కాల్వ దిగున ఇళ్ల పట్టాలు కేటాయించడం వల్ల ముంపునకు గురయ్యే అవకాశముందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వాస్తవాలు కప్పిపుచ్చి అసెంబ్లీని ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గ్రహించాలని, ముంపు ప్రాంతాలు కాకుండా మరోచోట పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బనగానపల్లి పట్టణంలో 60 కోట్లు వెచ్చించి నివాస యోగ్యమైన స్థలాలను ఇళ్ల పట్టాలకు కేటాయించి పంపిణీ చేస్తే కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకోవడంతో పాటు తానే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మళ్ళీ నేనేమన్నారు, పేద ప్రజలకు ఇబ్బంది పడతారు ఇలాంటి ప్రదేశాలలో వస్తే. ఇక్కడ నుంచి ఊర్లోకి పోయి రావాలంటే, ఎక్కడికైనా పోవాలంటే ఏ కుటుంబమైనా సరే, మీరు రస్తాలు చూశారు ఇప్పుడు ఇందాక విలేకరులు వచ్చేటప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా చూసింది ఎంత భయంకరంగా ఉంది ఇక్కడికి రావాలంటే అప్రోచ్ రోడ్డు కానీ ఇవి కానీ. మరి ఇటువంటి ప్రదేశాలలో ప్రజలకు పనికిరాని ప్రదేశాలు ఇవ్వడం వలన ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చట్ట ప్రకారం ఈ ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం లోతట్టు ప్రాంతాలలో కెనాలకు ఆనుకుని ఉండే ప్రాంతాలు ఇవ్వద్దు అంటున్నాం. కెనాలకు ఆనిచ్చేసారు రాళ్ళు, నంబర్ రాళ్ళు మేము చూపిస్తున్నాం, రాడి నంబర్ రాళ్ళు దానికి రాణిచ్చేసినారు. నిన్న పోయిన ప్రాంతంలో కనీసం నడవడానికి కూడా లేదు, మనసులో నడవలేని పరిదేశంలో కూడా ఈరోజు చేస్తూ ఉన్నా. ఏదైనా సరే ఇప్పటికి కూడా మించిపోలే నేను చెప్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మనం కట్టేటివి ఊర్లు క్లియర్గా ఇచ్చాడు జగనన్న. అన్నా జగనన్న నేను నా వినండి, మా వీడియోలో మీకు చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం. బనగానపల్లి నియోజకవర్గం కూడా మీకు ఓట్లు వేసింది, బనగానపల్లి నియోజకవర్గం కూడా నీదే. గెలిపించిన ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, మీరేవో మంచి ఉద్దేశంతో మనం కట్టేటువంటి ఊర్లు అంటున్నావు, మళ్ళీ ఊర్లు అంటే ఏ విధంగా ఉండాలో మీరు చూడండి. ఎందుకు మీరు ఇన్ని కోట్ల రూపాయలు, 6000 కోట్ల రూపాయలు ఇస్తే బనగానపల్లి పట్టణానికి సంబంధించి ఒక్క 60 కోట్లు ఇప్పిలేవన్నా? నీ పేరు పెట్టుకుంటాం జగనన్న, పేరు పెడతాం జగనన్న నగర్ అని పెడతాం, జగనన్న గ్రామం అని పెడతాం. నేను పాలాభిషేకం చేస్తా జగనన్నకు, ఆ జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చేస్తాం. అలా ఇవ్వండి మీరు 60 కోట్ల రూపాయలు. అంత దూరం ఎందుకు? ఇక్కడే 27 ఎకరాల కాలనీ ఉంది, ఎస్ఆర్బీసీ కాలనీ గ్రామానికి అతి సమీపంలో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు. ఆ 24 ఎకరాలను మీరు ఈరోజు తీసుకొని పడదాం పడండి, ఆ 27 ఎకరాలు ఇవ్వండి. అదేవిధంగా నిన్న నువ్వు చేసిన స్థలానికి మాకు అభ్యంతరం లేదు. ఇంకా పక్కన ఏవైనా అనువైన స్థలాలు ఉంటే దాన్ని కూడా ఓకే చేస్తాం, జీవోలు ఇవ్వండి సపరేట్గా, మేము కూడా అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటాం. మేము దీనిలో మళ్ళీ నేనేమన్నారు, పేద ప్రజలకు ఇబ్బంది పడతారు ఇలాంటి ప్రదేశాలలో వస్తే. ఇక్కడ నుంచి ఊర్లోకి పోయి రావాలంటే, ఎక్కడికైనా పోవాలంటే ఏ కుటుంబమైనా సరే, మీరు రస్తాలు చూశారు ఇప్పుడు ఇందాక విలేకరులు వచ్చేటప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా చూసింది ఎంత భయంకరంగా ఉంది ఇక్కడికి రావాలంటే అప్రోచ్ రోడ్డు కానీ ఇవి కానీ. మరి ఇటువంటి ప్రదేశాలలో ప్రజలకు పనికిరాని ప్రదేశాలు ఇవ్వడం వలన ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చట్ట ప్రకారం ఈ ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం లోతట్టు ప్రాంతాలలో కెనాలకు ఆనుకుని ఉండే ప్రాంతాలు ఇవ్వద్దు అంటున్నాం. కెనాలకు ఆనిచ్చేసినారు రాళ్ళు, నంబర్ రాళ్ళు మేము చూపిస్తున్నాం, రాడి నంబర్ రాళ్ళు దానికి రాణిచ్చేసినారు. నిన్న పోయిన ప్రాంతంలో కనీసం నడవడానికి కూడా లేదు, మనసులో నడవలేని పరిదేశంలో కూడా ఈరోజు చేస్తూ ఉన్నా. ఏదైనా సరే ఇప్పటికి కూడా మించిపోలే నేను చెప్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మనం కట్టేటివి ఊర్లు క్లియర్గా ఇచ్చాడు జగనన్న. అన్నా జగనన్న నేను నా వినండి, మా వీడియోలో మీకు చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం. బనగానపల్లి నియోజకవర్గం కూడా మీకు ఓట్లు వేసింది, బనగానపల్లి నియోజకవర్గం కూడా నీదే. గెలిపించిన ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, మీరేవో మంచి ఉద్దేశంతో మనం కట్టేటువంటి ఊర్లు అంటున్నావు, మళ్ళీ ఊర్లు అంటే ఏ విధంగా ఉండాలో మీరు చూడండి. ఎందుకు మీరు ఇన్ని కోట్ల రూపాయలు, 6000 కోట్ల రూపాయలు ఇస్తే
బనగానిపల్లె పట్టణానికి సంబంధించి ఒక్క 60 కోట్లు ఇప్పిలేవన్నా నీ పేరు పెట్టుకుంటాం జగనన్న పేరు పెడతాం జగనన్న నగరని పెడతాం జగనన్న గ్రామమని పెడతాం నేను పాలాభిషేకం చేస్తా జగనన్నకు ఆ జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చేస్తా మళ్ళా ఇయ్యండి మీరు 60 కోట్ల రూపాయలు అంత దూరం ఎందుకు ఇక్కడే 27 ఎకరాల కాలనీ ఉంది ఎస్ఆర్బిసి కాలనీ గ్రామానికి అతి సమీపంలో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ ఏమీ లేవు ఆ 24 ఎకరాలను మీరు ఈ రోజు తీసుకొని పడదాం పడండి ఆ 27 ఎకరాలు ఇవ్వండి అదే విధంగా నిన్న నువ్వు చేసిన స్థలానికి మాకు అభ్యంతరం లేదు ఇంకా పక్కన ఏమైనా అనువైన స్థలాలు ఉంటే దాన్ని కూడా ఓకే చేస్తాం జీవోలు ఇవ్వండి సెపరేట్ గా మేము కూడా అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటాం మేము దీనిలో